ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంతెన మధు ఆధ్వర్యంలో సంజయ్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంతెన మధు ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ మొదటి బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు పాల్గొని కేక్ కట్ చేసి పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రెడ్ హిల్స్ తెరాస కాంటెస్ట్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రియాంక గౌడ్, జక్కుల వెంకటేష్, గుండి మనోహర్, ఎండి సోహెల్ తదితరులు పాల్గొన్నారు. అదే సందర్భంగా జగిత్యాల నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారి జన్మదినం కూడా ఇవాళ. దానికి వాళ్ళ కేక్ కట్ చేసి సంబరాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఆయనకి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు చాలామంది పరిచయం, వాళ్ళందరితో ఒక అన్నలాగా ఉంటారు. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం విజయశ్రీ మంతెన మధు ఈ కార్యక్రమానికి కొనుక్కున్నారు. అలా డాక్టర్ సంజయ్ కుమారి జన్మదిన సందర్భంగా హరితహారంలో భాగంగా సంతోష్ కుమార్ ఏడాదిగా ఇస్తున్నటువంటి హరితహారం ఛాలెంజ్ అనే దానిలో భాగంగా అన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత కరోనా కాలంలో కూడా విద్యార్థులు రాష్ట్రంలో లేకపోయినా కూడా నియోజకవర్గం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం పచ్చని చెట్లతోటి ఎదిగి తిరిగి వర్షాలు కురవాలని, పంటలు పండాలని, వనమూలికలు బాగా పెరగాలని ఆశిస్తున్నాను. 23% ఉన్నటువంటి అడవులు 28కి పెరిగినాయి. ఈసారి ఉండాల్సిన శాతానికి 33% చేరుతాయని చెప్పి ఆశిస్తున్నాము. అందుకే కోట్లాది మొక్కలు నాటకం జరుగుతున్నది. కేసీఆర్ గారు నాయకత్వంలో చాలా సీరియస్గానే ఈసారి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా కొత్త కలెక్టర్ భవనాలను కూడా ఇప్పుడు ఆవిష్కరించడం జరుగుతుందని ప్రారంభిస్తున్నారు. అలాగే అన్నిటికన్నా ఇంకా ఎక్కువ ప్రజలకు సంతోషకరమైన వార్త, డబుల్ బెడ్రూమ్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్వప్నం, ప్రజల స్వప్నం ఇటీవల ఈ వారం 10 రోజులుగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇలా కొన్ని కార్యక్రమాలు ఇటీవల కాలంలో బాగా వేగంగా ముందు తీసుకుంటున్నాము. అట్లా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరిన్ని ముందు తీసుకోవడం కోసం త్వరలో ఒక 45,000 కోట్లతో ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రకటించడం బాగా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఇది చేసినటువంటి అందరికీ అభినందనలు. ప్రియాంక గౌడ్ గారు కూడా ఈ మీటింగ్లో హరితహారంలో జన్మదినంలో పాల్గొన్నారు. వారు నా పేరు నుంచి కార్పొరేటర్గా పోటీ చేశారు. జగిత్యాల శాస్త్ర సభ్యులు విజయ్ డాక్టర్ ఎం చంద్రకుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో కేక్ కట్ చేయడం జరిగింది. అలా అదేవిధంగా పన్ను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ మొదటి చైర్మన్ బిఎస్ రాములు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా కంటెస్టెడ్ కార్పొరేటర్ రెడ్ హిల్స్ డివిజన్ ప్రియాంక గారు రావడం జరిగింది. అలాగే విద్యార్థి నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. దీని ఉద్దేశంతో నియోజకుని జగిత్యాల సంజయ్ కుమార్ చాలా ఉన్న 2.5 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేశారు. గతంలో కూడా ఏ ప్రభుత్వాలు చేయని విధంగా, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్నడూ చేయని విధంగా ఓన్లీ 2.5 సంవత్సరాల్లోనే సంజయ్ కుమార్ గారు మెడికల్ కాలేజ్ సంక్షేమం చేయడం జరిగింది. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ సంక్షేమం చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్లీ 40 ఏళ్ళ గత ప్రభుత్వాలు చేయని విధంగా మాస్టర్ ప్లాన్ను జోనల్ విధంగా మార్చడం జరిగింది. ఈ విధంగా సంజయ్ అభినందన తెలుపుతున్నాము. అంతేవిధంగా కాకుండా గత వారం కింద కాలు ఫ్రాక్చర్ అయినా కూడా అతను నిరంతరం ప్రజల సేవ చేస్తూనే ఉన్నాడు, అదేవిధంగా చేస్తూనే ఉన్నాడు. ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి ఉద్దేశంతో మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటాం. సంజయ్ అన్న నాయకత్వం వర్ధిలా కోరుకుంటున్నాం. జై సంజయ్ అన్న.
శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్